అదే మంచి మందు. ఏంటి కృష్ణ అనేటువంటి నామాన్ని నిత్యం మనం జపించాలట. ఆ భగవన్ నామాన్ని జపించాలి అని. అది జపిస్తే ఈ జనన మరణ వ్యాధి పోతుంది, జీవించినంత కాలం సుఖంగా ఉంటాము అని. అయితే అసలు ఇవన్నీ ఎందుకండి, ఈ దుఃఖాలన్నీ మాకు ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే ఏం చెప్పారు శంకరులు, శరీర పరిగ్రహ. నువ్వు శరీరంతో ఉన్నావు కాబట్టి నీకు ఈ దుఃఖం. శరీరం ఎందుకు వచ్చింది, నాకు శరీరం నేనేం కోరుకోలేదు కదా. ఈ ముందు శరీరానికి ముందు నేను ఎక్కడున్నానో నాకు తెలియదు, శరీరం పోయాక నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలియదు. మరి నాకు ఈ శరీరం ఎందుకు వచ్చింది, అజ్ఞాన. అజ్ఞానం వల్ల వచ్చింది. ఏంటో అజ్ఞానం అంటే, ఇదిగో ఇందాక ఆయన చెప్పారే, మనం బ్రతికినంత సేపు కళ్ళు తెల్లవారు లేచి మళ్ళీ పడుకున్న వరకు కూడా ఏం పని చేస్తాం, అలా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అంటూ ఉంటాం, తింటూ ఉంటాం. మళ్ళీ తర్వాత ఖాళీ సమయంలో వాటి గురించే ఆలోచన చేస్తాం, అవే నిజం అనుకుంటాం. కానీ మనకి అసలు విషయం తెలియదు. ఏంటి తెలియదు, కాటే కాంత కష్టే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. మనకి ఈ భార్య ఎవరు, ఈ పిల్లలు ఎవరు, ఇవన్నీ ఈ సంసారం ఇవి ఎలా వచ్చాయి అని మనం ఎప్పుడూ ఆలోచన చేస్తామా, చెయ్యం. అది చేస్తే మనకి ప్రపంచంలో చూసే విషయాలన్నింటిలో, వినే విషయాలన్నింటిలో, ఆలోచన చేసే విషయాలన్నింటిలో భగవంతుణ్ణి కలిపి చూడగలుగుతాం అన్నమాట. ఎక్కడికి మన మనసు వెళ్తే అక్కడ మనం భగవంతుణ్ణి పెట్టుకోగలుగుతాం. ఆయన ఫస్ట్ పాడిన పాటు నీ మనసులో మమ్ము ఉంచుకో దేవానంద అన్నారు. ఆయన మనసులో మనం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, ఆయన సత్యము, ఆయనే నిత్యము, భగవంతుడు లేని ఏది లేదు, కనిపించే ప్రతి వస్తువుకి ఆధారం భగవంతుడే అనేటువంటి ఆలోచనతో మనం ఉంటే ఇదంతా అర్థమవుతుంది. మనకు అప్పుడేం తెలుస్తుంది, కస్త్వం కోహం కుతాయాత. అప్పుడు మనం ఆలోచన చేయవలసి వస్తుంది. ఏంటి ఆలోచన చేయాలి, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు వచ్చాను, ఇవన్నీ అనుభవించడానికి వచ్చానా, తినడానికి వచ్చానా, ఈ బాధలు పడ్డానికి వచ్చానా, ఎందుకు వచ్చాను నేను. నేను మానవ జీవిత కర్తవ్యం మనకి, మన కర్తవ్యం ఏంటి, గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ గాడ్ రియలైజేషన్. భగవంతుడిని తెలుసుకోవాలి. ఎక్కడున్నాడు భగవంతుడు, అంతటా ఉన్నాడు, ప్రతి వస్తువుకి ఆధారభూతంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి వస్తువుని, ప్రతి ప్రాణిని కూడా మనము ఒక దైవ భావంతో చూడాలి. అలా చూసినట్టయితే మనకి ఈ జనన మరణం అనేటువంటి వ్యాధి పోతుంది, పోయి మనకి ఒక ఆనందం కలుగుతుంది మాట. ఏంట ఆనందం అంటే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది భగవంతుడి యొక్క నిర్ణయంగా వచ్చింది. అసలు ఈ జన్మ రావడానికే కారణం మన ఏ మనుష్యన కారణ వంద మోక్షణ. నేను నా మనసే కారణం. నేను పుట్టడానికైనా, నేను ఆనందంగా ఉండడానికైనా, కష్టాలు పడ్డానికైనా నా మనసు వల్లే నాకు ఈ జన్మలు వస్తున్నాయి. కాబట్టి నా మనసు స్థిరంగా భగవంతుని యందు ఉంటే నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండగలను. కాబట్టి ఆ భగవంతుని యందు మన మనసు ఉండాలంటే భగవన్ నామం నిత్యం మనం జపించగలగాలి అన్నమాట. ఒకసారి యమలోకంలో ఒక చాలా జనం వచ్చేస్తున్నారట, హౌస్ ఫుల్ బోట్ పెట్టేశారట, పాపాత్ములు ఎక్కువైపోయి. అయితే ఆ నారదుడు అక్కడికి వెళ్ళి, ఏంటి స్వామి ఇంతమంది వచ్చేస్తున్నారు అంటే, అయ్యా భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరు పుణ్యం చేయడం లేదు. ఏంటి పుణ్యం చేయలేదు, అన్నిగో ఇప్పుడు ఎన్ని కళ్యాణాలు చేశారు, ఎన్ని పూజలు చేస్తున్నారు, ఇన్ని చేస్తే ఏంటి అంటే, లేదు వాళ్ళు నిత్యం కూడా ఏవో ఆలోచనలు మాటలు అవి ఇవే గాని ఆ భగవన్ నామం చెప్పరు. కాబట్టి మనం భగవన్ నామాన్ని చెప్తూ ఉండాలి. కళ్ళు లేని వాళ్ళు కూడా అనుకోవచ్చే రామ శివ నారాయణ అని, ఎందుకు అనరు, నిత్యం మనకి ఆత్మీయత మన్మే రామ్, భగవంతుడిని మనసులో తలుచుకుంటూ ఉండాలి, చేతితో ప్రతి పనిని చేసుకుంటూ ఉండాలి. అలా చేయడానికి గురు కృప మనకి అవసరం. కాబట్టి గురుదేవుడు మనకి ఆ అవకాశం ఇవ్వాలని, ఆ భక్తి శ్రద్ధ నిత్యం మన మనసులో ఉండేలా చేసి మనం
ఆ గురుదేవుని ఇచ్చినటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండే శక్తిని కూడా మనకి ఇవ్వాలని కోరుకుంటూ సద్గుణనాథ భగవానికి జై శ్రీరామ్.